రాజధాని అమరావతి ఉద్యమంలో భాగంగా 250వ రోజు నిరసన దీక్షలు రాజధాని రణభేరి అనే నినాదంతో ఉద్యమంలో పాల్గొన్న రాజధాని రైతులు, రైతు కూలీలు మరియు మహిళలు, రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చాం, రోడ్ల మీద పడ్డాం, చివరికి భూములిచ్చిన రైతులు గొర్రెలు కాసుకుంటూ జీవనాన్ని కూడా సాగించలేని స్థితికి చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేంత వరకు మూడు రాజధానులు కాదు, ఏక రాజధాని అమరావతి మాత్రమే అని ప్రకటన చేసే వరకు ఉద్యమాన్ని ఎటువంటి స్థితిలో కూడా ఆపేటటువంటి పరిస్థితి లేదు. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పను వడవ తిప్పను అని చెప్పి ఈ రోజు మాట తప్పడం సరైన పద్ధతి కాదు. ఎద్దనపూడి మండలం పరిధిలోని గన్నవరం గ్రామంలో ఈరోజు జగనన్న మహిళా చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన అక్క చెల్లెలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం గ్రామ వైసీపీ నాయకులు చెరుకూరి వేణుగారు, ధూలిపాలు వేణు, గొట్టిపాటి సతీష్ కుమార్ మరియు గ్రామ మహిళలు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో స్థానిక ఫకీర్పాలెం నందు సుమారు 13 సంవత్సరాల వయసు బాలిక స్థానికులకు కనిపించింది. స్థానికులు సమాచారం మేరకు విచారించగా పేరు శ్రీలక్ష్మి, తన సొంత ఊరు సంతమాగులూరు, అంతకు మించి ఏమి చెప్పలేకపోతున్నాను అంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాసులు ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరైనా తీసుకుని వచ్చి వదిలేసి వెళ్లారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు సయ్యద్ జిలానీ బాషా 1098 సమాచారం ఇచ్చారు. వెంటనే ఒంగోలు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారి శేఖర్ గారికి సమాచారం ఇచ్చారు. జిల్లా అధికారులు వెంటనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కు, స్థానిక సింగరాయకొండ పోలీస్ స్టేషన్ కు మరియు స్థానిక పారాలీగల్ వాలంటీర్ ఫ్రెండ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పంతగాని వెంకటేశ్వరులకు సమాచారం ఇచ్చారు. సకాలంలో స్పందించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు గారు చొరవతో మరియు ప్రకాశం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ భారతి గారి సూచనల మేరకు స్థానిక అంగన్వాడీ టీచర్, మహిళా కానిస్టేబుల్ రేష్మ, పంతగాని వెంకటేశ్వరులు, జిలాని భాష, గ్రామ సచివాలయం వాలంటీర్ నాయబ్ మరియు స్థానికుల సహకారంతో సిఐ గారు ఆటో సమకూర్చగా తన వివరాలు సరిగా తెలుపలేకపోతున్న సుమారు 13 ఏళ్ల బాలికను రాత్రి 11 గంటల సమయంలో అందరి సమక్షంలో కందుకూర నందు ఉన్న బాల సదనంలో చేర్పించడం జరిగింది. అమ్మాయి వివరాలు తెలియవలసి ఉన్నది. కరోనా పరీక్షలు జరిపిన తర్వాత ఆ అమ్మాయిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరుస్తామని అధికారులు తెలియజేశారు. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని, చేనేత కుటుంబాలను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రికి నారా లోకేష్ లేఖ. చేనేత వేలాది కుటుంబాలకు జీవనోపాధికి మూలంగా ఉంది. రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా చేనేత రంగం జీవనోపాధిని అందిస్తోంది. ఆర్డర్లు లేక రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నేత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మంగళగిరి, పొందూరు, చీరాల, వెంకటగిరి, ధర్మవరం, నెల్లూరులోని పాతూరు, ఇలా అన్ని ప్రాంతాల్లో సమస్య ఉంది. లాక్డౌన్, భారీ ప్రకృతి వైపరీత్యాల కారణంగా 5 నెలలుగా వస్త్ర రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. లాక్డౌన్ వారి వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతిస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వారు పనిచేసే ప్రదేశం నీటితో నిండిపోయి పనిచేయడం అసాధ్యంగా మారింది. మంగళగిరిలోనే వేలాది మంది నేత కుటుంబాలు ఉన్నాయి. లాక్డౌన్ కు ముందు చేనేత కార్మికులు నెలకు 15 నుండి 25 చీరలు తయారు చేసేవారు. ఒక్కో చీరకు ₹400 నుండి ₹550 వరకు సంపాదించే వీరు ఇప్పుడు నిత్యావసరాలు కూడా కొనలేకపోతున్నారు. అప్పుల పాలై దుర్భర జీవితం గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నేతన్న నేస్తం పథకం ప్రయోజనం ఎంత మాత్రం నెరవేరలేదు. మంగళగిరిలో 2490 చేనేత కుటుంబాలకు గాను కేవలం 300 మంది మాత్రమే ప్రయోజనం పొందారు. మంగళగిరిలో చేనేత కార్మికుల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రమంతటా ఎలా ఉందో ఊహించవచ్చు. పరిష్కారానికి నేతన్నల తరఫున 4 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతున్నాను. ఈ కరోనా సంక్షోభ సమయంలో ప్రతి నేత కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని, సొంత మగ్గం ఉన్న వారికే పథకం అంటూ నిబంధనల పేరుతో కోత విధించకుండా ప్రతి నేత కార్మికునికి నేతన్న నేస్తం కింద 24,000 ఇవ్వాలని, సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకోవాలనుకునే ప్రతి నేతన్నకి 1.5 లక్షల సబ్సిడీ రుణాన్ని ప్రభుత్వం అందించాలి, నేతన్న దగ్గర ఉన్న స్టాక్ ని ఆప్కో ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేయాలి, చేనేత వర్గాల డిమాండ్లన్నీ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అమరావతి కోసం దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం. అమరావతిలోనే రాజధాని ఉండాలి, అక్కడ రైతులు చేస్తున్న దీక్షకు బంగారుపాలెం మండలం రైతులు ఆదివారం తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేశారు. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అని అక్కడ ప్రజలు చేస్తున్న దీక్ష నేటితో 250 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సంఘీభావ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం సరికాదని, దాని వలన రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి ఉందని తెలిపారు. 250 రోజుల నుండి శాంతి విధముగా రాజధాని అక్కడే ఉండాలని చేస్తున్న దీక్షకు ఏమాత్రం స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తోందని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అడుగులు వేయాలని సూచించారు. అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అన్ని మండలాల్లో టీడీపీ నాయకులు దొరబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.